గుడ్ ఈవినింగ్ అండి. అరవింద్ గారు ఫోన్ చేసి ఇలాగా మహానటి బాగా సక్సెస్ అయింది కదా, దత్ గారికి నా ఫ్రెండ్ కాబట్టి ఒక పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, దాంతోపాటు ఆ యూనిట్ వాళ్ళని అందరినీ కూడా పిలుస్తున్నాను అనగానే నాకు చాలా కోపం వచ్చిందండి. అంటే సినిమా చేసింది పిల్లలండి, దత్ గారి పిల్లలు చిన్నపిల్లలు మొత్తం యూనిట్ అందరూ కలిపి చేస్తే కష్టపడి చేస్తే మీరు మీ ఫ్రెండ్కి మొత్తం క్రెడిట్ అంతా ఇచ్చేసి క్రెడిట్ అంతా వీళ్ళ దగ్గర నుంచి లాగేసి చేయడం ఏం బాగాలేదండి. నేను డెఫినెట్గా వస్తాను, బట్ దత్ గారిని డెఫినెట్గా కంగ్రాచులేట్ చేస్తామండి. అంత టాలెంట్ ఉన్న పిల్లలు కన్నందుకు దత్ గారిని డెఫినెట్గా కంగ్రాచులేషన్స్. బట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ద యంగ్ టీమ్. సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ వస్తూ ఉంటాయి, బట్ వెరీ ఫ్యూ టైమ్స్ వీ గెట్ సక్సెసెస్ విచ్ యాక్చువల్లీ టేక్ ద లిఫ్ట్స్ ద ఇండస్ట్రీ 2-3 నాచెస్ హయ్యర్. లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి కానీ, ఈ సంవత్సరం మహానటి కానీ, ఐ థింక్ దే బిలాంగ్ టు దట్ జాన్రా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అశ్విన్ దట్ యు మేడ్ దిస్ అటెంప్ట్. చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అవుతున్న 4-5 డేస్ ముందు వరకు కూడా ఈ సినిమా మీద నాకు పెద్ద అభిప్రాయం కానీ నమ్మకం కానీ లేదు నిజంగా. ఆ 4-5 డేస్ ముందు కూడా నా అంతటి నాకు ఏం రాలేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినిమా టికెట్లు బుక్ చేశారా, వెళ్తున్నావా లేదా, ఎంతమంది ఎప్పుడు వెళ్తున్నావా అని అందరిలో ఉన్న యాంటిసిపేషన్ చూసి నాకు కొంత ఏంటి ఇదేంటి బాగుంటుందా సినిమా అన్న చిన్న ఇది కలిగింది. అయితే నా అంతటి నాకు లేదు, బట్ సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, కీర్తి సురేష్ సావిత్రి గారిలాగా ఉండటం అనేది ఒక చిన్న ఆస్పెక్ట్ అంతే. షీ ఫ్యాంటాస్టికలీ రిజెంబుల్ సావిత్రి గారు, దట్స్ ఎ స్మాల్ ఆస్పెక్ట్. బట్ యాజ్ ఎ సినిమా, నువ్వు రాసిన స్క్రిప్ట్ కానీ, నువ్వు చేసిన విధానం కానీ, నీ యాక్టర్స్తో చేయించుకున్న విధానం కానీ, సుప్రీమ్లీ ఫ్యాంటాస్టిక్ జాబ్. నాకు అంటే ప్రతి సీన్ గురించి నీతో మాట్లాడాలని ఉంది, మైక్ లేకుండా మన పక్కన కూర్చొని మాట్లాడుకుందాం. సో మెనీ థింగ్స్, అంటే జనరల్గా ఉన్న పర్సెప్షన్ జెమినీ గణేషన్ ఈజ్ అ విలన్, సావిత్రి గారు ఈజ్ అ విక్టిమ్, దట్ ఈస్ ద జనరల్ పర్సెప్షన్ దట్ వీ హ్యాడ్. అలా తీస్తేనే సినిమాటిక్గా హిస్టరీ ఎలా ఉన్నా సినిమాటిక్గా నప్పేది ఒక విలన్ ఉండాలి, ఒక హీరో ఉండాలి. సో జెమినీ గణేషన్ని విలన్గా చూపించడం అనేది చాలా ఈజీ స్క్రిప్టింగ్ వే, బట్ చూపించకుండా, జెమినీ గణేషన్ విలన్గా చూపించకుండా న్యాచురల్గా పర్ఫెక్ట్గా ఏం జరిగిందో అలా చూస్తూ స్టిల్ మేకింగ్ ఎ వైబుల్ సినిమా, స్టిల్ మేకింగ్ అ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఒక పెళ్ళైన వాడిని సావిత్రి గారు లాంటి అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంది, హౌ కెన్ యూ కన్విన్సింగ్లీ సే దాట్ అన్నది నాకు అసలు నాకైతే నా బ్రెయిన్కి అసలు ఇంత కూడా తట్టలేదు. బట్ ద వే యూ పుట్ ఇట్, ఆ టైంలో దేవదాస్ సినిమా జరగడం కానీ, దేవదాస్ పార్వతీల స్టోరీని వీళ్లతో అన్వయించి చెప్పించడం కానీ, కన్విన్సింగ్గా చెప్పడం కానీ, ఇట్స్ ద బెస్ట్ రైటింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో మెనీ థింగ్స్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న విధానం, అండ్ సావిత్రికి జెమినీ గణేషన్, సావిత్రి గారికి జెమినీ గణేషన్ మందు అలవాటు చేసాడు అన్నది అందరికీ తెలిసింది. బట్ హౌ కెన్ యూ డూ దాట్, హౌ కెన్ యూ షో దాట్ అన్నది, బాధలు పంచుకుంటే తగ్గుతాయి అన్నది దా పంచుకొని అనటం ఈజ్ మైండ్ బ్లోయింగ్, ఈజ్ ఫంటాస్టిక్ థాట్. అండ్ ఈవెన్ స్మాల్ గెస్చర్స్ లైక్, ఓకే, ఇట్ ఈస్ లైక్ హిజ్ ఈగో సేయింగ్ అవుట్ సరే దా పంచుకో అని చెప్పి. అండ్ వెన్ షీ టేక్స్ ఇట్, తను ఎలా యాక్ట్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి, దుల్కర్ సల్మాన్ హీస్ ఎక్సెల్డ్ ఇన్ దోస్ స్మాల్ థింగ్స్. ఆ తర్వాత ఎలా యాక్ట్ చేయాలనేది డైరెక్ట్గా నాకైతే నేను యాక్టర్కి చెప్పలేదు, నేను అవాయిడ్ చేసేసి ఓన్లీ ఆవిడ మీద పెట్టుండేవాడిని కెమెరా. తను యాక్ట్ చేసిన విధానం ఈజ్ ఫ్యాంటాస్టిక్. అండ్ జస్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ జెమినీ గణేషన్ టు సే దట్ నేను నెసెసిటీతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నాకు ఇంకొకరితో అఫేర్స్ ఉండటం అనేది నా వీక్నెస్, బట్ నా ప్రేమ మాత్రం నీదే, నిన్నే ప్రేమిస్తున్నాను అనేది హౌ కెన్ ఎనీ వన్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ సెల్ ఇట్. హీ సోల్డ్ దట్ ఐడియా. ఐ ఎంపతైజ్ విత్ జెమినీ గణేషన్ ఇన్ దట్ పార్ట్. ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ రైటింగ్, ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్, ఫ్యాంటాస్టిక్ డైరెక్షన్.
I can go on and on, janalu boru kodademo, but one last thing I want to say is one of the highlight scenes in the film, the showdown when Savitri garu finds out he's cheating. A big lengthy shot, fantastic performance by all three. And one thing that really stood out for me, one small detail, anta avadu chesi aayanni kotti aa ammayini kotti tannu kottukoni arichi anta ellipoyin tarvata Jemini Ganesan anakala elta Pushpavallini, he touches her, you know, elli champ meda cheyi petti eltadu. How did that thought come to you? Is it your thought? Is it Dulkar Salman's thought? And I think only people who have experience with two women can get that thought. So is it you or Dulkar's? Okay, just joking. No, etuvanti godaval pettal ankotledu, just joke ante. But thank you for giving such a great film, Ashwin. I don't know what to call you, Nag or Ashwin. But fantastic film. I really, really enjoyed the film and enjoyed the film. Past tense kada, I am really enjoying the film. Still, the characters are still with me. I am still thinking about that characters. చాలా రేర్గా అప్పుడప్పుడు నాకు డైరెక్టర్స్ మీద జెలసీ వస్తూ ఉంటుంది. ఇలాంటి థాట్ నాకు రాలేదే, నేను ఇలా నేను చేయగలనా లేదా అని చెప్పి. వెరీ ఫ్యూ టైమ్స్ ఐ గెట్ దట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఐఎమ్ రియల్లీ జెలస్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ అన్ ఇంపాసిబుల్ సబ్జెక్ట్ అండ్ మేకింగ్ అ ఫ్యాంటాస్టిక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.